ఏలూరు జిల్లా పోలవరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు పోలవరం మండలంలోను అందించాలనే ఉద్దేశంతో మానవతా సంస్థ పోలవరంలో కొత్త యూనిట్ సభ్యుల ఎంపిక చేసేందుకు స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంస్థ రాష్ట్ర ప్రెసిడెంట్ గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పాల్గొన్నారు. మానవతా సంస్థ తాత్కాలిక పోలవరం మండల ప్రెసిడెంట్గా జి గణేష్, సెక్రటరీగా నాలంగోపి, ట్రెజరర్గా ఎస్వి నారాయణ అను ముగ్గురు సభ్యులను ఎంపిక చేశారు. 2023 జూన్ నెలలో కమిటీని ఎంపిక చేయడం జరుగుతుందని గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా తాళ్లపూడిలో పలు సేవలు అందించడం జరిగిందని, ఇప్పుడు ఆ సంస్థ పోలవరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలు సేవా దృక్పథంతో అనాథలకు, నిరుపేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సేవలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మానవతా సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ పోలవరం సర్పంచ్ పొడం పుష్ప సంస్థ నిర్మాణం చేసుకునేందుకు 4 సెంట్ల భూమిని అందజేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అదేవిధంగా పోలవరం మాజీ సర్పంచ్ మల్లు జగన్ సంస్థకు ఫ్రిజ్ను అందజేస్తానని తెలిపారు. పోలవరం ప్రజలు సంస్థ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొనతాల ప్రసాద్, కొంబిశెట్టి వెంకటేశ్వరరావు, పొడుం శ్యామ్ కుమార్, రిటైర్డ్ ఎంప్లాయర్స్, మానవతా సంస్థ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనకి ఎక్స్ సబ్ఇంజనీర్ జగన్ గారు ఉన్నారు, అందరికీ సంబంధించింది. వారు అడవారి కారణాల వల్ల ఎక్కడో ఏదో కార్యక్రమం ఉందని అడవాల్సి వచ్చింది. వారు మన మధ్యలో లేరు, కానీ వారు ఏం చేశారంటే ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి ఆకలి చూపు దక్కించడం కోసం ఆ ఫ్రీజర్ అనేది మీరు కొట్టాలంటున్నారు. ఆ ఫ్రీజర్ ఫ్రీజర్ కి మొత్తం అమౌంట్ నేనే ఇస్తాను. పెద్దలకి చిన్న పెద్దలకి ఈ నడి పోలవరం నుంచి పోలవరం అందరూ మన పోలవరం వాళ్ళు కనపడుతున్నారు. ఇక్కడ పోలవరం పెద్దలందరికీ జయశ్రీ పెద్దలు అందరూ కూడా నమస్కారం. సరే, ఇప్పుడు దానికి చాలా చెప్పారు, చాలా విన్నాం. నేను చెప్పేది ఏంటంటే రెండే రెండు ముగ్గురు మీరు జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే మండల ప్రెసిడెంట్, అలాగే విలేజ్ ప్రెసిడెంట్, మీరు కమిటీలు వేసి ఆ బాధ్యతలకు అప్పచెప్పి అప్పుడు వాళ్ళు సభ్యులకు అందరినీ చేరుతారు. ఆ రకమైన మానవతా స్వచ్ఛంద ఇటువంటి వ్యక్తులు సమాజాన్ని మనం గుర్తించాలి. ఎందు గురించి